బండికి బెయిల్ బండి సంజయ్కి నిన్న నిన్న రాత్రి పది గంటలకు బెయిల్ ఇస్తున్నట్లు బెయిల్ ఇచ్చారు దానికి సంబంధించిన వార్త బండికి బెయిల్ షరతులతో మంజూరు ఇరవై వేల పూచీకత్తు ఇద్దరి జమానత్ రాత్రి పది గంటలకు న్యాయమూర్తి అనిత ఆదేశాలు సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టీకరణ కరీంనగర్ జైలు నుంచి నేడు విడుదలయ్యే ఛాన్స్ ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ వాదనలు ఉత్కంఠ పోలీస్ కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు నిన్న ఇక ఇదే కేసులో నిన్న హైకోర్టులో కూడా వాదనలు జరిగినాయి హైకోర్టు ప్రభుత్వానికి మొటికాయలు వేసిందన్న వార్త కూడా నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతుంది హైకోర్టు అడిగిన కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు లేకుండా పోయినాయి పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని పంపితే నేరమా రిమాండ్ రిపోర్ట్ లో ప్రత్యేక ఆరోపణలు ఏమీ లేవు కదా ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు వివరణకు నోటీసులు బండి సంజయ్ కుట్రదారుడు అడ్వకేట్ జనరల్ వాదన క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా ఈటలకు నోటీసులు ఇద్దరు పీఏలకు అందజేసిన పోలీసులు పదిన విచారణకు హాజరవుతా ఈ రాజేందర్ మేమే మేమేమైనా మీ జీతగాళ్ళమా ఈటలకు సాయంత్రం ఐదు గంటలకు నోటీసులు ఇచ్చి ఆరు గంటలకు హాజరవ్వమంటారా అని చెప్పేసి ఓ వార్తని ఇక్కడ ఇచ్చారు సారీ తీవ్ర ఉత్కంఠ సుదీర్ఘ హోరాహోరి వాదనల తర్వాత పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పద్నాలుగు రోజుల రిమాండ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు బెయిల్ మంజూరైంది ఇరవై వేల పూజీకత్తుతో పాటు ఇద్దరి జమానాతు సమర్పించాలని హన్మకొండ నాలుగో అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రాపోలు అనిత తీర్పు వెలువరించారు దేశం విడిచి వెళ్లరాదని సాక్షులను ప్రభావితం చేయకూడదని కేసు విచారణకు సహకరించాలని న్యాయమూర్తి షర్తులు విధించారు అంతకుముందు బెయిల్ కస్టడీ పిటిషన్లకు సంబంధించి గురువారం దాదాపు ఎనిమిది గంటల పాటు హోరావరిగా వాదోపవాదాలు జరిగాయి చివరికి రాత్రి పది గంటలకు బెయిల్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు దీంతో సంజయ్ శుక్రవారమే కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది పదవ తరగతి హిందీ ప్రశ్న ప పత్రం లీకేజ్ కేసులో సంజయ్ ని ఏ వన్ నిందితుడిగా నమోదు చేయడం కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్కు ఆదేశించిన విషయం తెలిసిందే దీనిపై సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు వీటిపై కోర్టులో గురువారం వాదనలు జరిగాయి పిటిషనర్ బండి సంజయ్ తరపు న్యాయవాదులు విద్యాసాగర్ రెడ్డి చొల్లేటి రామకృష్ణ వై శ్యాంసుందర్ రెడ్డి సంసాని సునీల్ వాదించారు ప్రాసిక్యూషన్ తరపున రేవతి వాదించారు న్యాయవాదులతో కోర్టు కిక్కిరిసిపోయింది ఇరు వర్గాల మధ్య దాదాపు ఎనిమిది గంటల పాటు వాదనలు జరిగాయి చివరికి కస్టడీ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకొని రాత్రి పది గంటలకు బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించారు బండి సంజయ్కి నిన్న బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించారు నిన్న హైకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది పబ్లిక్ డొమైన్లు అంటే పబ్లిక్లో వచ్చేసిన వార్తని కొన్ని గంటల పాటు సర్క్యులేట్ అయిన వార్తని ఒక పేపర్ను బండి సంజయ్ వేరే వాళ్ళకి పంపితే అది లీకేజ్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్త్ పేపర్ అనేది లీక్ కాలే టెన్త్ పేపర్ అనేది లీక్ అవ్వలే లీక్ అవ్వడం ఏంటంటే తొమ్మిదిన్నరకు సెంటర్లోకి విద్యార్థులు వెళ్తారు పది గంటలకు ఏదో పేపర్ ఇస్తారనుకుంటా నీకు తొం ఎనిమిది గంటల గట్ల పేపర్ బయటకు వస్తే లీక్ అయినట్లు అంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత నీట్గా టీఎస్పీసీ లీకేజీ వ్యవహారాన్ని పక్కన నెట్టడానికి లిక్కర్ కేస్ పైన చర్చ జరగకుండా చేయడానికి ఎంత పకడ్బందీగా చేసిందంటే ఇది చెప్తాను నేను లీ ఎక్కడ పేపర్ లీక్ అవ్వలే టెన్త్ పేపర్ అనేది ఎక్కడ లీక్ అవ్వలే ఎక్కడ ఎనిమిది గంటలకు పేపర్ బయటికి రాలేదు పేపర్ బయటకు వచ్చింది తొమ్మిదిన్నర తర్వాత పేపర్ బయటకు వచ్చింది అంటే మాల్ ప్రాక్టీస్ అది అంతే చిట్టీలు అందించడానికి మాత్రమే వచ్చింది అది కూడా అది ఎక్కడ లీకేజీ కిందికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తరువాత ఎక్కడ బండి సంజయ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోలే బండి సంజయ్ ఎక్కడ డైరెక్ట్గా ఒక ఒక విద్యార్థిని పంపించి తీసుకోలే బండి సంజయ్ కొడుకు ఎక్కడ టెన్త్ రాస్తున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడా లేదు కాబట్టి బండి సంజయ్కి ఎవరో పంపిస్తే దాన్ని బండి సంజయ్ మళ్ళీ తిరిగి ఇంకొకరికి పంపించుడు లీక్ అయిందని చెప్పేసి ఇంకా ఇంకో ప్రధాన ఆరోపణ ఏంటంటే ప్రశాంత్ ఒక ప్రశాంత్ ఏది చెప్తే అది బండి సంజయ్ మాట్లాడే ప్రశాంత్ పీఆర్ఓ ఉండొచ్చు ఇప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్స్ రిపోర్టర్లకు ఫోన్ చేసి ఏం మాట్లాడితే బాగుంటుంది ఈ విషయం ఎట్లా తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్టులను అడుగుతూ ఉంటారు అట్లా అడిగిండొచ్చు సో బండి సంజయ్ని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలన్న కక్ష మాత్రం కేసీఆర్ నెరవేర్చుకున్నాడని అనిపిస్తుంది అందుకే బండి సంజయ్ని ఒకరోజు జైల్లో పెట్టారు లేదు నిన్న పోలీస్ కమిషనర్ చెప్పింది ఏంటంటే అంతకంటే ముందు రోజే ప్రశాంత్తో ఛార్జ్ చేసిండు పేపర్ లీకేజ్ గురించి కాబట్టి ఇది కుట్ర పేపర్ లీకేజ్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్నాడు అన్నారు మరి ఎందుకు అది అది రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు అది అది ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు నిన్న హైకోర్టు కూడా అదే అడిగింది కదా రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అడిగింది అంటే కేవలం టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుని బయటికి పక్కకు నెట్టి దాని మీద చర్చ జరగకుండా చేసి దీన్ని మీదకి తీసి తీసుకొచ్చి బండి సంజయ్ని ఒకరోజు జైల్లో పెడితే మొత్తం చర్చ అంతా కూడా దాని చుట్టే జరుగుతుంది అని చెప్పేసి ప్రయత్నం దాంట్లో సక్సెస్ అయింది తెలంగాణ ప్రభుత్వం టీఎస్పిఎస్సి కేసును పక్కదారి పట్టించడానికి దాని మీద చర్చ లేకుండా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అక్కడ సక్సెస్ అయింది